చంద్రబాబు ఆర్ఎస్ ను తప్పుడు కేసులతో నిర్బంధించారని చివరకు ధర్మమే గెలుస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలంలోని వలసపాకల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో మేము సైతం రిలే నిరాహార దీక్ష శనివారం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు శనివారం రాత్రి నియోజకవర్గంలోని ప్రజలు టీడీపీ శ్రేణులు తాడేపల్లికి వినపడేలా మోతమోగించి తెలుగు ప్రజల ఐక్యతను చంద్రబాబు అరెస్ట్ పట్ల ప్రజల మనోభావాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోళ్ల కృష్ణమోహన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు దాయన రాంప్రసాద్, తాతపూడి రామకృష్ణ, పేరాబాతు లోవబాబు, టీడీపీ నాయకులు కాళ్ల శ్రీను, పలివెల త్రిమూర్తులు, యాళ్లరాజా, గుబ్బల సత్యబాబు, పడమటి వీరబాబు, చాట్రాతి సాయిబాబా, గంజా రాంబాబు, నురుకుర్తి ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేలకి 22వ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారో, ఎందుకు విడుదల చేయట్లేదో మాకే తెలియట్లేదు. ఎందుకంటే జగన్ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఈయన అరెస్ట్ చేసి అందరూ ఉంచితే మన పరిపాలన మనం సాగించుకోవచ్చని చెప్పి ఉద్దేశం మీద మంచి నాయకుడిని ఎలా పెన్షన్లు ఇవ్వాలన్నా అభివృద్ధి చేయాలన్నా అలాంటి నాయకుని తీసుకొచ్చి చంద్రదేవిలో ప్రజలు ఏదేవైనా తెలుగుదేశం ప్రభుత్వం అందరూ కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీకి పంపడానికి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం అంతా కూడా ఆయన వెనకాలే ఉన్నారు. ఈ జగన్ గారు ఏదో నేను అరెస్ట్ చేస్తాను, నా పని నేను చేసుకొచ్చి నేనే 150 సీట్లు సంపాదించుకొచ్చాను అనుకుంటున్నారు. అది ఏమీ ఉండకదా, ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు ఎవరో బయటికి రాకుండా జగన్ గారికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు అందరూ లోపల ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో అందరూ కూడా బయటకు వచ్చి మా నాయకుని విడుదల చేయాలనేసి అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఏదేవైనా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. ఈ జగన్ గారు తొందరలోని ఇంటికి వెళ్తారు, ఆయన కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఏదో ఇప్పటివరకు కొంతమందికి గౌరవం ఉన్నది వైసీపీలో, ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ గౌరవం కూడా పోయింది. అందరూ తాడేపల్లి పిల్లి ప్యాలెస్ లో కూర్చుని సుఖానందం పొందుతున్నాడు. ఇది తనకు కూడా ఎప్పుడైనా ఇదే శాసించుంటుంది. 35 కేసుల్లో ముద్దాయకం ఉండి కేసులు రుజువయ్యి బెయిల్ మీద 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద జీవితం అనిపిస్తున్నవాడు ఈరోజు బాబు గారిని అక్రమ అరెస్టుతోటి అరెస్ట్ చేసి సుఖానందం పొందుతున్నాడు. అతనికి కూడా ఆస్తి జరుగుతుంది ఎప్పటికైనా. నమస్కారం. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని రిమైండ్ చేసి ఈరోజుకి సుమారు 22 రోజులు కావస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన నడుస్తుంది. ఈ సైకో పరిపాలనలో ప్రతిపక్ష నాయకులందరి మీద కూడా అవినీతి కేసుల్ని, ఆధారాలు లేని అవినీతి కేసుల్ని పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కులు కూడా అరించి వేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మేము అందరం కూడా ఆ వినాయకుడిని, అమ్మవారిని కూడా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో మంచి రోజులు రావాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కడిగిన ముచ్చుల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల నుంచి బయటకు రావాలని, త్వరలోనే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. సంపూర్ణమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం జనసేన కూటమికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఓటు వేసి నెగ్గించి ఈ రాష్ట్రాన్ని సైకోన్ తెరమగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే వారికి కూడా, వైసీపీ వాళ్ళకి కూడా ఈ దేవుళ్ళందరూ కూడా మంచి బుద్ధి కలగజేయాలని, ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలని కోరుకుంటాను.